ఏమయ్యా డాక్టర్? బంగారు అని కుర్రాడు దొక్కలాగా ఉన్నాడు, ఆపరేషన్ చేస్తాను లోపల తీసుకెళ్ళు, సమ్ చేతిలో పెట్టు. నువ్వేం డాక్టర్? భలే బాగుంది అన్నంటేంది, వాడికి ఏం బాగలేదో పోయాడు. ఇంకేం బాగుండాలి? హార్ట్ బాగుందనో, కిడ్నీ బాగుందనో, బ్రెయిన్ బాగుందనో, ఇంకేం బాగలేదు? రోజులు బాగలేవు పోయాడు అన్నంటేంది. నోకలుంటేనే బాబు ఉండేది, నోకలైపోతే ఎవడేం చేయలేడు. చాలా సంతోషం, సరిగ్గా నిశ్చితార్థ టైంకి మా వాడిని సెట్ చేసి పంపిస్తున్నారు. చాలా థాంక్స్. ఏదో నేను హాస్పిటల్ పెట్టిన తర్వాత నా సర్వీస్ లో ఇంతకాలం ట్రీట్మెంట్ తీసుకుని బతికి బట్ట కట్టి బయటికి పోతున్న మొట్టమొదటి వ్యక్తి. కానీ చిన్న డౌట్ డాక్టర్ గారు. మళ్ళీ మొదలుపెట్టా? ఇదిగో మళ్ళీ బయటికి పోయిన తర్వాత అది ఊడిపోయింది, ఇది జారిపోయింది అని మళ్ళీ మా మీదకి ఎందుకు? ఇదిగో ఒకసారి లేవయ్యా, లే, ఒకసారి మొత్తం ఊపు, ఒకసారి మొత్తం ఊపువయ్యా. అట్లా కాదు, ఆ ఊపుడు కాదు, నేనేం చెప్పాను నీకు? 1, 2 ఈ కాలు వచ్చేయి, 3 ఆ కాలు వీచేయి, 4 ఎగురు, 5 రెండు కాళ్ళు పైకి పడుకోయిందా? ఎట్టుంది చూసావు కదా, మనసు విరిగింది, అది తీసుకెళ్ళిపో. గూడ్స్ వన్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. గారు నాకు చిన్న డౌట్. మళ్ళీ చెప్పు. మా చిన్న బాబు గారికి తగలరా అని చోటు తగిలింది కదా, మరి బాడీకి పవర్ కరెక్ట్ గా సప్లై అవుతుందంటారా? పవర్ బాగుంటే పవర్ సప్లై అవుతున్నాయా? ఇదిగో ఇంతెందుకు, మీ వాడిని ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురు ముందు కూర్చోబెట్టండి. సొంగ గారిస్తే ఫిట్టు, చెమటలు బట్టి అన్ ఫిట్టు, అది గుర్తు. ఓకే, దండ తీసుకురా. పేషెంట్ బాగుంటే నాకేస్తారు కదా అలవాటు లేక. వస్తానండి, మీ చుట్టపక్కల గాని స్నేహితుల్లో గాని ఎవరికి ఏ రోగం వచ్చినా ఏం విరిగినా సరే మా దగ్గరికి రండి. మీకోసం మా హాస్పిటల్ తలుపులు ఎప్పుడు బార్లాగా తెచ్చుకోనుంటాయి. మీ పర్సనల్ మాత్రం 10% డిస్కౌంట్. పర్సనల్? నీకేదన్నా కాలో చెయ్యో ఇరిగితే 10% డిస్కౌంట్ అయ్యా. 15 వేసుకోపో, ఇంతకంటే ఎవడయ్యా నీకు ఇచ్చేదే. విష్ యూ బ్యాడ్ లక్, వస్తానయ్యా. పదరా మన ఊరికి పోదాం. ఎలాగో పిల్లని చూపించలేదు, కనీసం కట్నమైనా సరిగ్గా మాట్లాడావా? నా ప్రాణ స్నేహితుడు, ఒక్కగానొక్క కూతురు, పైగా కోటీశ్వరుడు, ఆస్తంతా నీకే. ఇలాంటి కబుర్లు నాకు చెప్పకు. నాకు పిల్ల ముఖ్యం కాదు, డబ్బే ముఖ్యం. ఎలాగో నా కాబోయే మామగారు ఊరి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆయనతో కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. అదే నా పేరు మీద ఏం రాస్తున్నాడు, పిల్ల పేరు మీద ఏం రాస్తున్నాడు, ఇవన్నీ కనుక్కొని పేపర్ మీద పెట్టించుకుని వెళ్దాం. వస్తున్నామని ఫోన్ చేసి చెప్పు. బాగుండదేమోరా, మానేద్దాం. సరే అనండి. సరే ఫోన్ చేస్తా. అవును, ఒకడే వచ్చామండి అల్లుడు గారేది. నీ దర్జా, నీ దర్పం, నీ వైభవం చూపించాలని ఫ్రెండ్స్ వేసుకుని వెనకాల వస్తున్నాడు. అలాగా రే, రెండు కుర్చీలేయండిరా. ఏమండే, ఎంతసేపు మీ దర్జాలు దర్పాలు వైభవాల గురించి మాట్లాడుకోవడం తప్ప నాకు ఉబ్బరు బండాలు అమ్మేసి డబ్బు గురించి మాట్లాడమని లేదు. ఆ చూపేంటండే, అప్పుడు ఏం చెప్పారు మీరు? వాళ్ళు ఏదడితే అది కొనిచ్చేయరా, ఇక్కడికి వచ్చాక నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారని చెప్పారా లేదా? తీరా ఇక్కడికి వచ్చాక నాకు ఉబ్బరు బండాలు అమ్మేసి డబ్బు గురించి పట్టించుకో. ఇంకోసారి కొబ్బరి బొండాల గురించి ఎత్తావా, చెయ్యి ఎత్తాల్సి వస్తుంది. మీరు చెయ్యి ఎత్తడం ఎందుకులేండి, నేనే చేసే. అది అల్లుడు గారు వాటే బంగ్లారా, నిజంగా మన వాడు అదృష్టవంతుడు, లక్కీ ఛాన్స్ కొట్టాడరా. అవునరా బావా, ఏంటి మీ అల్లుడు ఫ్రెండ్స్ మారిపోయారు? నేను బంగారం కొని పెట్టిన నీళ్ళకి కాదు. అతను నీలా కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు కాదు, కోటీశ్వరుడు. ఓహో, కోటకి 10 మంది ఫ్రెండ్స్ ని మారుస్తాడు. అయితే మనం ఇప్పుడు వీళ్ళకి కూడా బంగారం కొనాలా? అదిగోరా నా అల్లుడు, దిగాడు చూడు. అల్లుడా బావా, నీ అల్లుడు కూడా మారిపోయాడు బావా. డబ్బగాడి అల్లుడు అండి. అల్లుండి పట్టుకుని డబ్బాగాడు అంటావా? లేకపోతే ఏంటి, నేను బంగారం కొనిపెట్టిన కుర్రాడు బంగారంలాగా ఉన్నాడు. వాడు సూటేస్తే ఆడి స్టైలే వేరు, ఆడు మీ అమ్మాయి పక్కన నుంచుంటే ఆ జంటే వేరు, ఆడక్కడ పట్టణంలో మీ అమ్మాయితో చెట్ట పట్టాలు తిరుగుతుంటే ఈ కొట్టంగాని మీ అల్లుడు అంటే మాట మాట్లాడేవంటే గోవ పగిలిపోతుంది. అయ్యో, నేను కొబ్బరి బొండాలమ్మి బంగారం బట్టలు కొన్న కుర్రాడు ఈ కుర్రాడు వేరండి బాబు వేరు. ఈ తాగుబోతు ఏదో చెప్పేది నిజమేనా? భోజనానికి ఇంటికి వచ్చింది ఇతనా కాదా? ఇతను కాదు బావా, నువ్వు ఏ ఫోటో అయితే పంపించావు అతనే వచ్చాడు, అతనికే మర్యాద చేశాడు. ఎరా, అమ్మాయిని పంపించేటప్పుడు నేనేం చెప్పాను? దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? అమ్మో, ఇప్పుడు సంతోషమా నీకు? ఇప్పుడు సంతోషమా అంట? నేను మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాను, ఎక్కడో తేడా కొడుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది అని. అంటే నువ్వేమన్నావు? నేను చూసుకుంటా, నువ్వు మూసుకో, నేను చూసుకుంటా, నువ్వు మూసుకో అన్నావు. ఇప్పుడు ఏమైంది, కొట్టింది నన్ను, మూసుకుంది నువ్వు. ఇప్పుడు చెప్పు సమాధానం, ఏం చెప్తావు చెప్పు. మా అన్నయ్యకి చెప్పయ్యా, చెప్పు చెప్పు. ఒరే సింహాద్రి, నీ స్నేహం మీద నమ్మకంతో నా కొడుక్కి ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినా వదులుకున్నాను.
పదేళ్ల క్రితం నీ చెల్లెలు పెళ్లిపేటల మించి లేచిపోయింది. నీ కుటుంబానికి మత్తుందని తెలిసినా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు నీ కూతురు నా కొడుకుతో పెళ్లి పెట్టుకుని అక్కడ వేరే వాడితో తిరుగుతోంది. నీ కూతురు నీ మాట చెబతాడదని పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు. ఇదేనా నీ పెంపకం? నాకు సీతలాంటి కోడలు కావాలనుకున్నాను కానీ ఇలా అర్థమైన తిరుగుళ్ళు తిరిగే పిల్లగాదు. ఈయన నీకు ప్రాణ స్నేహితుడు, కోటీశ్వరుడు. ఈయన కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలి. ఇంకా సిగ్గు లేకుండా అక్కడే నిలబడ్డావంటే రా. ఆగు బాబు, అనుకున్న మాట ప్రకారం అనుకున్న ముహూర్తానికే నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కడతావు. వాడి పేరేంట్రా? బాలు.